ஒரே குரோடா ఏంటో ముసలోడా బాదం పుడియాలా లాలే నడిసి అది కదే ఎటు వైపు వెళ్ళాలని ఇటే పెళ్ళా ఇంటి కదా వచ్చాను అయితే టెల్లు థాంక్స్ రా కుర్రోడా తమ్ముడు ఏంటన్నయ్యా బాదం పుడియాలా ఇటే లాలా అటే లాలా ఇటే లాలే ఏంటి కాలంలో నుంచా పర్వాలేదు బలగట్లేదు ఎలా వెళ్ళాలా ఇలా మంజిల్దాను చెప్పుడేంటి చూడు నీ వల్ల బీడీ కట్ట ఎలా తడిచిపోయిందో తడలేదు ఈత కొట్టింది బీడీ కట్ట ఈత కొట్టిందా ఓరి నా మాయదారి మెలిగాడు నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో రా నీకు ఈత రాదు కదా నువ్వెందుకు దూకో కాళ్ళలోకి నాకు ఈత వచ్చి రాదు తెలుసుకున్నారని మా ఫాదరే తెలుసుకున్నావా ఏది తెలుసుకుని లోపల నోటికి లాక్కొచ్చా కదా ఇంకోసారి దూకుతానే వద్దురా బాబు నీకు ఈత రాదు చేపలు ఎంత ఉంటున్నాయి మరి అవి ఈతున్నాయి చేపలు ఈతున్నాయని పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదా పద ఇంటికి వెళ్దాం రాజేశ్వరమ్మ గారు రాజేశ్వరమ్మ గారు ఆపండి మూడోసారి పిలవడానికి మా చల్ల ఏం కొట్ల ముద్దాయి కాదు ఈ ఇంటి యజమాని ఏంటి ఇలా వచ్చారు కౌలు డబ్బులు చల్దామని వచ్చామండి గుడికి ఏమైనా తీసుకెళ్ళామనుకోండి డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తావా మధ్యలో ఉన్న పోదారికి ఇస్తాం ఇలా ఇచ్చండి ఇలా ఇచ్చండి మా సెలవు నేను ఇచ్చేస్తా అది కాదండి ఆవిడకోసారి కనిపించి వెళ్దామని మాకేమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా ఎవడో పడితే ఆడికి కనిపించేయడానికి గొప్పింటి లేడీస్ అంత గబుక్కుని బయటకు రారు మా అన్నకి ఇచ్చాను పర్వాలేదు ఈయన ఎవరనుకుంటున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మిక అగరబత్తి మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయన ఒత్తి అమ్మని మర్చిపోలేము అమ్మికని మర్చిపోలేము మంచిదండి ఏం బ్రదర్ నువ్వు అక్కడే నొక్కేస్తున్నా తీసి దాచి పెడతా మా కూ లుంగీలు ఉన్నాయి మాది మేము దాచుకోగలం Stop there! కంచె చేను మేస్తే కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్లనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది బీ కేర్ఫుల్ ఎవడీడు సగం కాలిన సేవలో ఉన్నాడు మీ వదిలికి దూరం బంధువులే ఈడు ఇది వరకు ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివేవాడంట ఈ ఎదవకు ఎదవలవంటుంది సడన్ గా ఎంట్రీ లెత్తుంటాడు ఆ టీవీ స్టేట్ లో కూడా అలాగే ఎంట్రీ లెత్తుంటాను అక్కడ ఉన్న యాంకర్లు న్యూస్ రీడర్లు ఈయన చూసి తడుచుకుని జరాలు తెచ్చుకుంటున్నారంట దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారేచారు మా ఓడు ఖాళీగా ఉన్నాడు కథ మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిలి రికమెండేషన్ చేస్తాను పెట్టా మన ఒక్కటి కార్యక్రమంలో అవి అక్కడ లీక్ చేయడు కదా ఈ స్పాట్ లోనే రెచ్చిపోతాడు పక్కెళ్తే మర్చిపోతాడు ఏంటమ్మా నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు పాతికేళ్ళు అమెరికాలో ఉండొచ్చింది అలాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో అమ్మా అలాగే నాన్న చలమా చలమా ఏంటన్నయ్యా మీరేంటి అలా ఖాళీ కూతురు కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చల్లమ్మక్క సాయం చేసావుగా నువ్వేంటే చంద్రముఖలా తలేర పోసుకుని మా అక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు వాళ్ళు సాయం చేస్తా అన్నారా నేనే వద్దన్నాను చిన్న పనేగా వాళ్ళ అట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు ఇదిగో చల్లమ్మ తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చిచ్చారు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పండ్లు బాగా పండలేదట మరి వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా బానే పడ్డాయిగా అదే ఇది సరిగ్గా ఇనిపిస్తూ చావలేదు వర్షాలు ఎక్కువయ్యి పంటలు బాగా పండలేదంట పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య నువ్వు ఊరుకుంటే కుదరదమ్మా అను అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను వెళ్లి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది ఫోన్లే పాపం వదిలేయండి సుభద్ర ఏంటి వదిన
ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. వదినా, కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి? వద్దులే. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది. లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు, వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను? హాయే లేదమ్మా, పొద్దున పేపర్లో వచ్చిందంట, అది మనకు చెప్తున్నాడు. అమ్మా ఏంటన్న ఇది, ఇలా తడిచిపోయావేంటి? కాలంలో దోస్తారమ్మా. వారెవడో వీడిని కాలంలో తోసేస్తే అడ్డగడతల నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన్ని దోయడం కదమ్మా, ఈయన ఒకడు దోస్తాడు, ఆయన కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడిగిపడితే గుడివాళ్ళలో ఉన్నాడు గుండాగినట్టు, వాడినెవడో కాలంలో తోసేస్తే నా మేనలు బట్టలు ఎలా తడిసి పాప ఈయన గీతొచ్చు అనుకుని ఈయన కూడా దూకేశారండి. మరి ఎరా, నిజమా? అవునమ్మా. వదిలేండి అమ్మా, పాపం పసివాడు ఇంకెప్పుడు ఎవరిని తొయ్యలేదు. బాబు గారికి ఎవరిని తోస్తారు? నన్ను కొడతారేంటమ్మా? నిన్ను పనిలో పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడడానికి. చేసిన తర్వాత వాణి కాదు, నిన్ను కొట్టాలి ముందు. ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నేనున్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను, వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా. నువ్వేమనుకోనంటే నాదో మాట. ఏమిటి? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకు శాస్త్రం ఉంది. అచ్చిబాబుకు పెళ్లి చేయొచ్చు కదా. మత్తుండి మాట్లాడుతున్నావా? వాడికి పెళ్లి ఏమిటి? తప్పేంటి? మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట. పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంట. నిజంగానా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పైగా మన అచ్చిబాబేమీ పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా. 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు. పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కానీ, పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. మీ నోటు వాక్కు పాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు. కానీ చూస్తూ చూస్తూ వాడిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం. వాడి తలరాతి మార్చే అమ్మాయి ఎక్కడుందో. మగాడిని పెద్ద కబుర్లు చెప్పా. ఆడపిల్ల భయపెడితే హడలు పోతావా? నన్ను భయపెట్టింది ఆడపిల్ల. అంటే నేను ఆడపిల్లను కాదా? ముందా బ్యాగ్ తీ. ఏముందా బ్యాగ్ లో? మన భవిష్యత్తు సర్టిఫికెట్స్. ఓ సారీ సారీ. అవును, ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా, ఏమైంది? నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది. నేను వెళ్లేసరికి ఎవరో జాయిన్ అయిపోయి. ఇప్పుడేంటి, నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా? నువ్వు ఇస్తావా? ఇస్తా. గంట సేపెటు కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దులు ఇస్తా. మరి బోనస్లు ప్రమోషన్ల మాటేమిటి? అవి ఉన్నాయి. 7 ఏళ్ల తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి 2 ఏళ్లలో తండ్రిగా ప్రమోట్ చేస్తా. నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ. అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా.